नमस्ते वेलकम टू आशा यू राजेश తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ సామాజిక వర్గాల పేరుతో గ్రూపులు తెర మీదకి వస్తున్నాయి నిజానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కసరత్తు ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పటికీ అనేక సందర్భాల్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి అవి కాస్త హాట్ హాట్ గా మారుతున్నాయి నేతల మధ్య విమర్శలకు కూడా దారితీస్తోంది దీంతో సునీల్ కనుగోలు సర్వే బృందాలతో ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తూ ఫ్లాష్ సర్వేలు కూడా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పట్ల చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి దీంతో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఇతర పార్టీల నుంచి బలమైనటువంటి అభ్యర్థులు తట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా వరుసగా టికెట్ల కోసం పార్టీలో నేతలు పెరుగుతున్నటువంటి కూడా కనిపిస్తుంది సో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రోజే మొత్తం అభ్యర్థుల జాబితాలు కూడా విడుదల చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భావిస్తుంది అయితే ఈ లోపే కాంగ్రెస్ సామాజిక వర్గాల పేరుతో అలజడి కనిపిస్తోంది గ్రూపులుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి తమకు టికెట్లు ఇవ్వాలంటూ కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది ఇప్పటికే బీసీలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గానికి రెండు చొప్పున ముప్పై నాలుగు సీట్లు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది దీంతో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఇరవై లోపే సీట్లు ఇవ్వడం ముదురాజు వంటి కీలకమైనటువంటి సామాజిక వర్గాలకు ఒక టికెట్ కూడా ఇవ్వకపోవడం వారిలో కొంత అసంతృప్తి దారితీసింది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పట్టినటువంటి పరిస్థితి వారందరినీ కూడా ఆకట్టుకునేది రేవంత్ రెడ్డి బీసీలో టికెట్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది కనీసం ముప్పై సీట్లు బీసీలకు గ్యారంటీ గా ఇస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ విషయాన్ని హైలైట్ చేసుకోవడానికి బీసీ నేతలతో ఢిల్లీలో డిమాండ్లు వినిపిస్తున్నారు టికెట్లు ప్రకటించిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా సమావేశాలు పెడుతున్నారు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక్కడ అసలు ప్లాన్ ఉందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి కమ్మ సామాజిక వర్గానికి పన్నెండు సీట్లు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ కమ్మ నేతల బృందం ఏఐసి నేత అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ అంతా కూడా భేటీ అయ్యింది దీంతో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అడిస్తానని కోరుతూ ఉన్నారు సో ఇక విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యత దక్కేలా చూస్తామంటే కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ బృందానికి నాయకత్వం వహించినటువంటి మాజీ ఎంపీగా రేణుకా చౌదరి కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటామని ఏసీసీ అగ్రనేతలతో సమావేశం అవుతామంటూ కూడా ఆమె కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు దీంతో అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకుంటే తమ పెద్ద ప్లాన్ తమ వద్ద ఉందని తను వర్కౌట్ చేస్తామని కూడా ఆమె చెప్తున్నారు సో ఇక ఖమ్మ సామాజిక వర్గం సాంప్రదాయంగా టీడీపీకి కొంత ఓట్ గా ఉంటుంది సో ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తుందా లేదా చేసినా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో దానిపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు తెలంగాణలో వారితో పాటు వారి ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంది సో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకు రేణుకా చౌదరి నేతృత్వంలో కొత్త రాజకీయంగా ఎత్తుగడలు జరుగుతుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు సో ఇక తుమ్మల సహా ఎలాగో కొంతమంది కమ్మ సామాజిక వర్గం నేతలకు టికెట్లు కేటాయిస్తారు అలాగే కమ్మ సామాజిక కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకునే వారందరినీ కూడా ఆకట్టుకునేలా చేసేలాగా వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంటూ కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి సో ఇక బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలను ప్రకటించారు నూట పదిహేను మందికి ఇచ్చారు ఆ పార్టీ టికెట్ల ప్రకటనలో సామాజిక న్యాయం లోపించిందని అభిప్రాయం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ హాట్ టాపిక్గా మారింది మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి మెజార్టీ సీట్లు దక్కాయి కూడా అని కూడా చెప్తున్నారు సో ఇక రిజర్వ్ సీట్లు పోను మిగిలిన నియోజకవర్గాల్లో నలభై స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వారు ఉన్నారు సో ఇక వెలమలకు పదకొండు కమ్మ సామాజిక వర్గం ఐదు వైశ్య బ్రాహ్మణులకు ఒక్కొక్కటిగా కేటాయించారు మొత్తం బీసీ వర్గాలకు ఇరవై రెండు సీట్లు కేటాయించారు ఇందులో మున్నూరు కాపు వర్గానికి పది మాత్రమే దక్కాయి దీంతో సామాజిక సమీకరణాలు తప్పాయని తాము ఎలా తాము అలా కాదని కాంగ్రెస్ నిరూపించుకోవాలనే ప్రయత్నం తెలంగాణలో చేస్తుంది అందుకే సామాజిక వారిగా అంతర్గత డిమాండ్లు చేయించి తగినంత ప్రాధాన్యత ఇచ్చామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రచారం చేసుకునే వ్యూహాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కూడా అనేకమంది చెప్తూ ఉన్నారు మరోవైపు ఉద్యమకారుల్ని పెద్ద ఎత్తున అమరవీరుల కుటుంబాన్ని మరోవైపు ఓయు విద్యార్థి జేఏసీ నేతలను కూడా చర్మించి తీసుకొస్తారు వాళ్ళు కూడా ఉద్యోగంలో మేము చాలా క్రియాశీలకంగా పనిచేశాము ఖచ్చితంగా మాలంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి అంటే కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీలో తాజాగా జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముందు వారూం ముందు పెద్ద ఎత్తున విజయ్ కానీ లేకుంటే మానవతారాయ్ కానీ ఇలాంటి నేతలందరూ కూడా కొత్త అక్కడ బయట ఎంచి మాకు కూడా గద్వాలని లేకుంటే కొత్తగూడెం సంబంధించినటువంటి మానవతా ఇల్లు వాళ్ళు కూడా టికెట్లు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్లాకార్డులు ప్రదర్శించి స్వయంగా మురళీధరణి కలిసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర అయ్యేలాగా వ్యూహాత్మకంగా ముందుకైతే కదులుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవైపు బీసీలకి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ గా మరోవైపు ఓసీలకు కానీ కమ్మ సామాజిక వర్గాన్ని లేకపోతే ఇతరతర సామాజిక వర్గాలకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే న్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే మొదటగా టికెట్లు ప్రకటించి నూట పదిహేను మంది టికెట్లు ప్రకటించి సామాజిక న్యాయం జరగలేదు అని చెప్తునే ప్రయత్నం చాలా రాజకీయాల్లో తెలంగాణ కనిపిస్తుంది సో ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టే దిశలుగా కాంగ్రెస్ పార్టీ చాలా అన్ని అన్ని సామాజిక వర్గాల కూడా దగ్గర వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పే ప్రయత్నం ఎన్నికల నాటికి ప్రచారాస్త్రంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఓయి విద్యార్థులైన కమ్మ సామాజిక వర్గం అయినా ముజరాజ్ సామాజిక వర్గమైన ఇలాంటి ఎక్కడెక్కడైతే కేసీఆర్ లోపాలతోటి ఆయా సామాజిక వర్గాలను విస్మరించారో ఆయా సామాజిక వర్గాలని కాంగ్రెస్ పార్టీ దగ్గరే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఎన్నికల నాటికి ఆ ఓట్ బ్యాంకు పార్టీ ట్రాన్స్ఫర్ అయ్యే దిశగా పూర్తి స్థాయిలో ఎన్నికల నాటికి అడుగులు అయితే చెప్పుకోలే చెప్పుకోవాలి అధికారమే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం సునీల్ కొనుగోలు వ్యూహాలతోటి స్పష్టంగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్